బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించడం పట్ల అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం సీఐ కరుణాకర్ స్పందించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించడాన్ని పురస్కరించుకొని ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ నాయకులైన తుంపర్తి పరమేష్, బిల్లే నరేంద్ర తప్పుడు కేసులు పెట్టామని అంటున్నారని, చట్ట ప్రకారమే తాము నడుచుకుంటున్నామన్నారు. అతను టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇద్దరు వైసీపీ ఫాలోయర్ ఉన్నాడని, అతనికి వ్యతిరేకంగా వివరిస్తున్నాడని, ఇదే పోతుకుంటా పోలీసు అయితే ఈయన కేసులు పెట్టించిన అవి కూడా మనం చెప్పడం తెలియజేయడం అనేది. తర్వాత 307 అనే కేసు అతను ఊర్లో వాళ్ళపై గొడవ చేసినాడని ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేశాం. ఈ మధ్యకాలంలో ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డి సార్ పైన అతను అసత్య ప్రచారాలు, ఒక వ్యక్తిని కించపరిచే మాటలు సోషల్ మీడియాలో పెడుతున్న దానిపైన ఒక కేసు రిజిస్టర్ చేయడం అనేది, ఎలక్షన్లో కూడా ఎలక్షన్ కోడ్ వాళ్ళు ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులను వైలేట్ చేసినాడని దానిపైన ఒక కేసు రిజిస్టర్ చేయడం అనేది, దీనిపైన నిన్న అతను సాయంత్రం కాలంలో అతను రిమాండ్ పెట్టడం అనేది, దానిపైన తప్పుడు రిమాండ్ పెట్టినారన్న దానిపైన ఒక ఫిర్యాదు చేసినాం. దీనిపైన ఎక్స్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి పూర్తి వివరాలు, అతనిపైన ఉన్న 7 కేసులను క్రైమ్ నెంబర్లు సహా వివరించడం అనేది. అదేవిధంగా గతంలో వైసీపీ ఫాలోయర్ అయిన బిల్లే నరేంద్ర అనే వ్యక్తి పైన సోషల్ మీడియాలో ఎక్స్ సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు సార్ పైన, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సూర్యనారాయణ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అతన్ని దూషిస్తున్నాడని అతనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన అతని మీద బుల్లే నరేంద్ర అతనిపైన సైబర్ బుల్ సీట్ అని, ఇదే ఎక్స్సీ ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గారు సీట్ కూడా ఓపెన్ చేయించారు. ఇతను మరి ఆ రోజు సోషల్ మీడియాలో చేసినప్పుడు అతని మీద కేసులు పెట్టినప్పుడు తప్పు లేదంటారు, ఈరోజు ఇతను మాట్లాడితే తప్పు లేదంటారు, ఆ రోజు వాళ్ళు చేసినప్పుడు రైట్, ఈరోజు వీళ్ళు చేస్తే రానండి. దీనిపైన పూర్తి వివరణ అతనికి ఇవ్వడం అనేది, కేసు నెంబర్లు సీట్ నెంబర్లు ప్రసారం ఇవ్వడం అనేది, దీనిపైన అతనికి పూర్తి వివరణ ఇవ్వడం అనేది, దానిపైన వాళ్ళు ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది మేము చూస్తామన్నట్టు చెప్పి వెళ్ళిపోయాడు.